మా బతుకులు తెచ్చుకుంటారయ్యా, మా ఆయన వదిలేండి. చూప్, ఏయ్ ఎవడ్రా నువ్వు, పగలబ్గా. ఆయన చేసిన తప్పేంటో చెప్పండి సార్, తప్పుకుంటా. ఏంటే ప్రతి వాడికి సమాధానం చెప్పాలా? అసలు వాడికి నీకు సంబంధం ఏంట్రా? ఇది మా ఊరు సార్, ఇక్కడ అందరం మేము కలిసి ఒక కుటుంబంలో బతుకుతాం. పిన్ని, అక్క, తమ్ముడు, బాబాయ్, చెల్లి, అన్న అని చెప్పి రామ్గా పిలుచుకుంటాం. అలాంటిది మా బాబాయ్ని అన్యాయంగా తీసుకెళ్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం సార్? మధ్యలో వస్తే నిన్ను లోపలేస్తా. మీరంటే నాకు ఇష్టం సార్, ఎందుకంటే మీరు పోలీస్ కాబట్టి. మీ ఇంటి మీద యూనిఫామ్ అంటే నాకు రెస్పెక్ట్ సార్. పోలీస్ తప్పు చేస్తే రావాలి, కానీ తప్పు చేయడానికి రాకూడదు సార్. అయినా ఆయన ఏమైనా సారాయి కాస్త దొరికాడా లేదా బెంగాకు తాకుతూ పట్టుబడ్డాడా సార్? అనారోగ్యంతో 4 రోజుల నుంచి మంచం మీద పడి ఉండి బలవంతంగా లాక్కెళ్తున్నారే, ఇది అన్యాయం సార్. ఎంత ధైర్యం రా నీకు, నాకే ఎదురు చెప్తావా? ప్రెసిడెంట్ గారు పెట్టే ప్రసాదాలు తిన్న మీకుంటా సార్ ధైర్యం? డొక్కలు ఎండిపోయి ఉన్నాయి, మాకెక్కడి నుంచి వస్తా సార్ ధైర్యం? ఎక్కువ మాట్లాడుతున్నావు. సార్ ఇక్కడ జనాలు చాలా మంది పోగొతున్నారు, మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం సార్. వదిలే. వాడిని వదిలేశాను, నిన్ను మాత్రం వదలను రే. ఇప్పుడే స్టేషన్లో ఎంటర్ అవుతున్నా. ఏం జరుగుతుంది? అంకాలంపల్లి మర్డర్ కేసు సార్. నువ్వా? ఆ రోజు పోలీస్ సెలక్షన్కి వచ్చినప్పుడు ఊరన్నావు, సమస్యలు అన్నావు. నీ ఆవేశం చూసి సమాజానికి ఏదో మంచి చేసి వస్తావు అనుకున్నా, మర్డర్ చేసి వస్తావు అనుకోలేదు. ఏం చేయమంటారు సార్? ఏం చేయమంటారు సార్? ఈరోజు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే. నేనా? మీరే సార్. ఆ రోజు నాకు పోలీస్ జాబ్ ఇచ్చుట్టి ఈ రోజు నీ స్టేషన్లో నేరస్తులాగా ఉండేవాడిని కాదు సార్. తప్పు చేసిన వాడు ఎవడో వాడే నేరస్తులాగా ఉండేవాడు సార్. నా చెల్లెలు సార్, చిన్నప్పటి నుంచి చేతులతో పెంచాను సార్, గోరు ముద్దలు తినిపించాను సార్, ఒకసారి పని వేసుకొని స్కూల్కి తీసుకెళ్ళేవాడు సార్. సార్ తన కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే గుండ్రు తట్టుకోలేదు సార్, తట్టుకోలేదు. అలా చెల్లెలు దారుణంగా చంపేశారు సార్, దారుణంగా. అలా అని చంపేస్తావా? అలాంటి వాడిని శిక్షించడానికి చట్టం ఉంది. ఈ చట్టం ప్రెసిడెంట్ గారు చుట్టం సార్. ఊర్లో అన్యాయం జరిగితే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి లేదా పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళిద్దరు కలిసి అన్యాయం చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి సార్, చెప్పండి. ఇంకా నీ చేసింది మీకు తప్పు అనిపిస్తే ఈ కోర్టులు సెక్షన్లు వద్దు సార్, వద్దు. ఇక్కడే ఇప్పుడే ఎన్కౌంటర్ చేసి నన్ను చంపేయండి సార్, చంపేయండి. అతన్ని వదిలేయండి సార్. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది సార్. నా హామీ మీద విడుదల చేయండి సార్. నేను చెప్తున్నాను కదా. టైం బాగుంది. నువ్వు నన్ను పులిమేరలో పాతెత్తమని మనుషులు పంపావు కదా, అదే పులిమేరలో వాళ్ళని నేను పాతేశాను. కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళే గద్దవైతే నేనెట్టాడు దున్నపోతుల్ని ఎత్తుకెళ్ళే రాబందుండ్రా. అన్నాళ్ళు జనాలను ఆడుకునే వాళ్ళని హింస పెట్టావు, కానీ ఈ రోజు నుంచి నేను నీతో ఆడుకునే హింస ఎలాగుంటుందో నీకు చూపిస్తా, చూపిస్తా. మా అన్న నన్ను ఎప్పుడు ఇంట్లో ఎక్కేసేవాడు, ఏదో ఒక పని చేసుకునే పక్కన. ఏం పడి ఏం చేయాలో నాకు తెలిసేది కాదురా, కానీ నీ వల్ల నాకు పని వచ్చిందిరా. ఆ పని ఏంటో చెప్పనా? చెప్పనా? నిన్ను నేను ప్రేమిస్తున్నాను. Yes! ఈ రోజు నుంచి నిన్ను నేను ప్రేమిస్తున్నాడు ప్రెసిడెంట్. ఐ లవ్ యూ ప్రెసిడెంట్, లవ్ యూ. హాయ్, నాది వన్ సైడ్ లో అన్నా నన్ను ఒప్పుకున్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటా. నా ప్రేమలో బాధలుంటాయి, టార్చర్లుంటాయి, నువ్వు భరించక తప్పదు, భరిస్తావు.
నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాక మాట్లాడుకుందాం. I love you, President! I love you! ఏం చేసేస్తావు రా, మొత్తం సర్వనాశనం చేసేస్తావు. అసలు వీటి వాల్యూ ఎంతో తెలుసారా? అందరి వాల్యూ ఎస్పీ ధర్మరాజ్ గారు కడతారు, తొందరపడకు. సార్ మొత్తం లోడ్ లేని దొరికే సార్, ఏం చేయమంటారు? వెంటనే ఆ లోడ్లు తీసుకుని ఆఫీస్కి వచ్చాయి. అలాగే సార్. ఇప్పుడు చెప్పు, నీకు ఈ మధ్య బాగా బలిసిందిరా, ఈ టవల్ వేసుకుని ఎగిరెగిరి పడుతున్నావు, ఏముందిరా ఈ టవల్లో? చెయ్యి తీయండి సార్, తీయండి సార్, చెయ్యి. ఏం తెలుసు నీకు దీని గురించి మాట్లాడుతున్నా? దీని గురించి తెలుసుకోవాలంటే ముందు నువ్వు నిజాయితీగా ఉండు. నిజాయితీగా ఉన్నట్టు దీన్ని ధరించాకుంటుంది. అన్యాయం ఎక్కడ ఉంటుంది అక్కడ తీసుకెళ్తుంది. తప్పు చేసేవాడు దాడి తీయమంటుంది. ఎంతో మహానుభావులకు దారి చూపిస్తుందిరా. ఆ మహానుభావులు త్యాగాల ఫలితమేరా ఇది. ఒక్కసారి వేసుకున్నావు, ఒక్కసారి ఇది మెడల్ వేసుకొని చూడటం తన పవర్ ఎంతో తెలుస్తుంది. చూడండి చూడండి, పేద పెదల కడుపులు కొట్టి మూట కట్టుకున్న మన ప్రెసిడెంట్ సంపద. ఏంద్రా అందరు కట్టు కట్టుకుని ఇక్కడ తెచ్చారో, ఏం జరుగుతుండదు ఇక్కడ? ఏంద్రా నా షట్టర్ తెరిసావో? షట్టర్ తెరడం కాదురా, నీ చీకట పట్టుకుని చీల్చి జనాల కళ్ళు తెరిపిస్తాను చూతూగానరా. ఏంద్ర తెరిపించేది నువ్వా? జనాల దగ్గర రేషన్ కార్డులు మాత్రం ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన రేషన్ మొత్తం ఇక్కడే ఉంది. హాస్పిటల్లో ఉండవలసిన సూదులు, మందులు, ట్యాబ్లెట్లు అన్ని ఇక్కడే ఉన్నాయి కదరా. పలకలు, పలపాలు, పుస్తకాలు, టేబుళ్ళు, కుర్చీలు. ఏంద్రే ఇది, నీటి శుద్ధ మొక్క తినేతనో, లాస్ట్ దిని పడి తినేతనవరా? ఏం బతుకురా నీది? పచ్చి బాల్యంత్రాలు తినే గుడ్లు పళ్ళురా, అలుసురు తగులుతుంది నీకు. పేదల తిండి గేదెలా తినే నీకు మళ్ళీ ఒక చరిత్ర. ఉండు పగిలిపోద్ది. ఇవన్నీ అడగడానికి నువ్వెవుడురా? ఈ ఊర్లో ఓటొక్కున్న పౌరుణ్ణి, ఆధార్ కార్డున్న అర్హుణ్ణి. మై విలేజ్ పీపుల్స్, ఇట్టంట గలీజ్ పీపుల్ ఏం చేద్దాం? చెట్టు కట్టేసుకోటాలి, చెప్పుతో కొట్టాలి. ఇంకా సోతారేట్రా, కొట్టండి, ఆగండి. చూసావుగా వాళ్ళ ఆవేశం, ఒక్కసారి వదిలేనంటే సుంచలకలు కొరుకునట్టు కొరికేస్తారు. ఇంకాసేపు ఇక్కడ ఉన్నావంటే కొండలో చికెన్ అయిపోతాం. మంచిది కాదు, బయలుదేరు బయలుదేరు. ఈ రోజు నుంచి మీకోసం మాట్లాడటానికైనా, పోట్లాడటానికైనా, నిలబడటానికైనా, నిలదీయడానికైనా, ఎదిరించడానికైనా, ఎదురెవడానికైనా వెనకాడు. మన జీవితానికి వెలుగునిచ్చే దీపం అంటాడు మన శంకరుడు. ఒక్క నిమిషం మీ పనులన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది కాస్త వింటారా? నేను మైక్ పట్టుకున్నది ఓట్ల కోసమో, అసెంబ్లీ సీట్ల కోసమో కాదు, మన ఊరి పిల్లల భవిష్యత్తు కోసం. మన ఊర్లో ఉండేది ఒకే ఒక్క బడి, అదే కూలిపోయింది. దాంతో పిల్లల చదువు ఆగిపోయింది. దాని గురించి పట్టించుకుని వాడలేడు, మాట్లాడేవాడలేడు. అందుకే నేను మాట్లాడటానికి వచ్చాను. ఒక్కసారి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. పిల్లలకు పలకా పలపించి బడికి పంపుతామా, లేదా పలుగు పారించి పాలనలు చేద్దామా? వాళ్ళు మనలాగే కూలీలు అవ్వాలా, లేదా కలెక్టర్లు అవ్వాలా, లేదా ఎప్పుడు మనలాగే బాధపడాలా, లేదా బాగుపడాలా? చెప్పండి, ఏం చేద్దాం? వాళ్ళు ఏమవ్వాలన్నా మీ చేతుల్లో ఉంది. వీడి భూముల్నే సాగు చేసుకున్న మనం మన పిల్లల భవిష్యత్తులో బాగా చేసుకోలేమా? ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఎదురు చూస్తూ కూర్చుందామా? మన బ్రతుకులు మారాలంటే చదువుకోవాలి. ఆ చదువుకు చేతులు, చదువుని కాపాడండి, చదువుని రక్షించండి. ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. మీకు చేతనైన సహాయం చేయండి, మీకు తోచినంత ఇవ్వండి. గొప్పగా ఉండాదిరా నీ యాస్కవా. ఒరే శంకరా, నువ్వు మైక్ పట్టుకుని అడిగే గాని ఈ జనం వినేస్తారనుకున్నా?
డబ్బులు ఇస్తే గాని ఓట్లేని జనం రయ్యిల్లా, నువ్వు అడగ్గాని డబ్బులు డబ్బులు ఎట్టేస్తారనుకున్నా? నా 50 ఏళ్ల చరిత్రలో జనం ఫ్రీగా అడగడమే గాని ఇవ్వడం నేను చూడలా. నిన్ను చూస్తే జాలేస్తుండదిరా. బాధపడమాక బాధపడమాక. ఇదిగో నా చంద 100. నువ్వు అరుచుకో అరుచుకో అరుచుకో. పదండ్రా. శంకర్, ఇవి నా పెన్షన్ డబ్బులు. నా జీవితంలాగా నా పాప జీవితం అన్యాయం కాకూడదు. ఏయమ్మా, అడుగుతుంటే సమాధానం చెప్పలేంట్రా, మాట్లాడరేంట్రా, ఏం కావాలరా మీకు? నమ్మకం. రైతుగా ఉంటే బతికుంటాడని నమ్మకం, బాగుంటాడని నమ్మకం. ఇప్పుడు దాకా నాయకులను చూసి మోసపోయాం, మీలాంటి అధికారుల మాటలు విని విసిగిపోయాం, నష్టపోయాం. మా అక్క సార్, వర్షాలు పడక నీరు లేక పంటలు పండక పంట మీద చేసిన అప్పు తీర్చలేక ఎకరన్నర భూమి పండించలేక పొలంలో పురుగులు మొంతాగి చచ్చిపోయింది సార్. ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు సార్, వాళ్ళ కుటుంబం రోడ్డు పడ్డది. ఇలా మా అక్క ఒకదాయే కాదు సార్, మా ఊర్లో చాలా మంది రైతులు చచ్చిపోతున్నారు సార్. పురుగులు మందులు తాగేసి చెట్లకు ఉరేసుకొని కరెంటు తీగలు పట్టుకొని చచ్చిపోతున్నారు సార్. నదులో నీళ్ళన్ని సముద్రంలో కలిసిపోయినట్టుగా సార్, మా ఊళ్ళో రైతుల ప్రాణాలన్నీ గాల్లో కలిసిపోతున్నాయి సార్. మా నాన్న పుట్టి 55 సంవత్సరాలు అవుతాను సార్. ఇప్పటిదాకా ఎకరా పండే ఒరి పంట చూడలేపాడు సార్. నేను పుట్టి 25 సంవత్సరాలు అవుతాను సార్. 10 సెంట్లైనా పచ్చటి పైరు చూడలేదు సార్. బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి ఎంత కష్టపడుతుందో, ఈ నేలను పండించడానికి రైతు అంతే కష్టపడతాడు సార్. అందరూ పండగలు చేసుకుంటారు సార్, కానీ పచ్చట పంట ఎప్పుడైతే చూస్తాడో రైతుకు అప్పుడే పండగ సార్. ఆ పండగ మాకెప్పుడు సార్? మాకెప్పుడు సార్? అన్నదాత సుఖీభావ అంటారు, అన్నం పెట్టే రైతు ఎప్పుడు సార్ సుఖంగా ఉన్నాడు? ఒక బట్టల షాప్ ఓనర్ ఇంకో బట్టల షాప్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తాడు సార్, కానీ పంట పండించే రైతు అన్న కిలో బియ్యం కోసం రేషన్ షాప్ దగ్గర పడి కాపులు కాస్తాడు సార్. నేలను నమ్ముకునేవాడు బాగుపడుతున్నాడు, నేలను నమ్ముకునే రైతు నేలలోనే కలిసిపోతున్నాడు సార్. బొద్దులు లెగిస్తే అందరూ సూర్యుని చూడలేదు సార్, రైతులు ఆత్మహత్యలు చూస్తున్నారు సార్. మీరు ఇలాగే రైతులను చిన్న చూపు చూస్తే ఒకప్పుడు రాముడు ఉండేవాడని, ఒకప్పుడు కృష్ణుడు ఉండేవాడని, ఒకప్పుడు రైతు ఉండేవాడని పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది సార్, పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది. మేము సత్యాగ మీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు మాకు వద్దు సార్, మేము బ్రతకడానికి కాస్త నీళ్ళు కల్పించండి. ఆగడానికి నీళ్ళు లేకపోయినా రైతు బతుకుతాడేమో కానీ పంట సాగు చేయడానికి నీళ్ళు లేకపోతే రైతు బతకడు సార్, చచ్చిపోతాడు. నిధులు తెప్పించండి సార్, నీళ్ళు రప్పించండి సార్, రైతుకు న్యాయం చేయండి సార్, వ్యవసాయానికి సాయం చేయండి సార్. మీకు దండం పెడతాము, దండం పెడతాము. మీ బాధ నాకు అర్థమైంది. గవర్నమెంట్తో మాట్లాడి మీ అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను శంకర్. ఆ పూచి నాది, దయచేసి నా మాట నమ్మండి ప్లీజ్. అర్థం చేసుకోండి. ఒరేయ్, ఆ శంకర్ గారు వస్తాడంటావా? వాడు మాటిస్తే తప్పకుండా వస్తాడయ్యా. అదిగో వచ్చాడు. శంకరా, రారాయ్యా, రారా, నీకోసమే కళ్ళు కాయలు కాచేలేదు చూస్తున్నా. కూర్చో నాయన, పిలవగానే వచ్చినావు నాయన.
నీ కోసమని తలకాయ కూర నాటుకోడి ఏపుడు, ఇదిగో చేపల పులుసు, పీతలు ఎగురు, పట్నం నుంచి స్పెషల్ స్కాచ్ కూడా తెప్పించినా. ఏంటి ప్రెసిడెంట్ గారు, పెరిగినట్టుగా నా మీద మీకు అంత ప్రేమ పెరిగింది? ఏం లేదురయ్యా, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటో చెప్పండి. నా 50 ఏళ్ల షేర్. అది తప్ప వేరే ఏదైనా చెప్పండి. కుర్రోడు కదా, ఉడుకు రక్తం, నా కళ్ళ ముందు పుట్టి పెరిగినోడు. ఏమిలే శంకరా, ఇసేమేంటంటే నువ్వు ఈ ఊరి జనానికి సేవ చేస్తే వాళ్ళు నీకేం చేస్తారు చెప్పు. నీకు విషయం తెలుసా, ఫ్రీగా పులిహార పంచావనుకో, అందులో ఇంగువ తక్కువైందని ఎత్తి చూపించే రకవరం ఇలా సాయం చేస్తే సాయంత్రం కల్లా మర్చిపోతారు. అట్టాంటి మనుషుల కోసం నువ్వు ఎందుకు ఇంత తాపత్రపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు రయ్యా. ఏందట్ట సొత్తున్నావు, కన్న కొడుకును చంపిన, ఊరందరి మధ్య నా పరువు తీసిన, ఎంత కులాసాగా ఎందుకు మాట్లాడుతున్నాడా అనేగా. చరిత్రలు అన్ని పేజీలు మనయ్య కాదురా నాయన. చూడు, జరిగిపోయింది మన ఇద్దరు మర్చిపోదాం. నువ్వు నా మాట విన్నావంటే ఊరు మొత్తం మన మాట వింటది. రెండు చేతులతో సంపాదించుకోవచ్చు. ఇల్లు, పొలాలు, బంగ్లాలు ఒక్కటేందిరయ్యా, మన కన్నుపడ్డ ప్రతిదీ 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 ఖర్చు చేయొచ్చు. అదిగో చెబుతుంటేనే ఒళ్ళు పొలకించిపోట్లా. ఒరయ్యా, ఈరోజు నుంచి ఈ ఊరికి నువ్వు రాజువి, నేను మంత్రిని. ఇప్పుడు చెప్పు, నీకేం కావాలో ఇప్పుడు చెప్పు. నువ్వు వేసిన గడ్డి దీన్ని తలపడానికి మావాడు గంగిరెద్దు కాదు. లొంగపోతాం రా, కానీ దేనికి లొంగపోతాం తెలుసా? నీతికి లొంగపోతాం, నిజాయితీకి లొంగపోతాం, న్యాయానికి లొంగపోతాం. ప్రజల కోసం తమ జీవితాలను త్యాగాలు చేస్తారే వాళ్ళకు లొంగిపోతాం. ఈ దేశ క్షేమం కోసం ప్రాణాలనే బలంగా పెట్టి పోరాడతారే వాళ్ళకు లొంగిపోతాం. నీకెందుకు లొంగిపోవాలి? శంకరా, పిలిచి అడిగాను కదా అని అలుసుగా తీసుకో. మాకు పంతం పడితే ఎంత దూరమైనా వెళ్తానరా. ఎందుకు కొట్టావురా? ఆర్డీఎక్స్ ఎవడు పెట్టాడురా? ఆర్డీఎక్స్ ఏందిరా? నాకు త్రిపుల్ ఎక్స్ తెలుసు, మిడిల్ ఎక్స్ తెలుసు. ఈ ఆర్డీఎక్స్ ఏందిరా, కొత్త సోఫా? ఇటు చూపి చిట్టు కొట్టావు ఇందిరా, తౌడ్ నచ్చుతాందిరా. ఇంకొకసారి ఇలా చేసావని తెలిసిందనుకో సూరకత్తి తీసుకొని తున్నపో తోలొలిసినట్టు కొలిసేస్తున్నావు. కాలకోట విషయాన్ని కంఠంలో దాచుకుని మృత్యుని జయించిన ఆ పరమశివుడి పేరు పెట్టుకున్న శంకరుడు వీడు. చావులేదు, ఎందుకు వచ్చినాడు, ఎందుకు కొట్టినాడు, ఎందుకు వెళ్ళినాడు, క్లారిటీ లేకుండా. ఇంకా నటించింది చాలరా అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు? నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయిందిరా. మన ఊర్లో జరిగిన ప్రతిదానికి నువ్వే కారణం. నాకు ఇష్టమైన పోలీస్ జాబ్ రాకట్టు చేసావు నువ్వు. ఇది ఎవరికి వాళ్ళకి ఇచ్చేసాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ శంకర్ గారికి జాబ్ మాత్రం రాకూడదు.
ఎన్నాళ్ళు నువ్వు చేసిన ప్రతి పనికి అడ్డు వస్తున్నా చెప్పు, నన్ను చంపాలని చూసింది నువ్వే. చాలా పవర్ఫుల్ బాంబు, ఏ వైర్ ఎక్కడెక్కడ కనెక్ట్ చేశామో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇన్ని రోజులు నువ్వు చేసిన అక్రమాలు కనిపెట్టాడని చెప్పి దారుణంగా నా మావని చంపావు కదరా. స్మగ్లింగ్ గురించి ఎవరికైనా చెప్పావా? ఏం నటించవరాను? ఇన్నాళ్ళు లోపలోలా బయటోలా నటించాను, ఇంకా నటించే అవసరం లేదురా. ఇప్పటి వరకు నాలో జింకనే చూశారా? నేను జింక తోలు కప్పుకున్న ఇదిరా, ఇదిరా నా సామ్రాజ్యం, తట్టుకోగలవా? వీళ్ళతో నువ్వేంటన్నా? ఇట్లాంటి వాళ్ళు నువ్వు ఉండిపోతానా? నీకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది, ఒక చిన్న పాప ఉంది, ఇలాంటి ప్రశ్న నీకు వద్దురా, నీకు వద్దురా. ఇదే నా బతుకు, ఇదే నిజం. పెద్దోడా, పెద్దోడా, నీకెవడు పిచ్చిపట్టిందా? ఎట్లా ఇది మనిషిరా? పసంగా వాడిని తమ్ముడ్రా, కొట్టి చంపేస్తావా వాడిని? తప్పు చేస్తున్నావు అన్నా, తప్పు చేస్తున్నావు. ఏంట్రా తమ్ము, ఇన్నాళ్ళు దరిద్రంలో పెరిగా నా ఇంట్లో ఆ పేడ బతుకులు మీకు అలవాటు అయిపోయినాయేమో. అలా నేను బ్రతకలేను. అందుకే ఆ అడివే నా ఆస్తి అనుకున్నా, ఆ చెట్లే నేను ఎదగడానికి మెట్లు అనుకున్నా. కానీ నువ్వు నా ప్రతి అడుగుకి అడ్డం వస్తున్నావురా. అలాంటప్పుడు నువ్వు పోలీస్ అవుతానంటే ఎలా ఊరుకుంటాను రా? చెల్లి చచ్చిపోయినప్పుడు కూడా బాధపడలా, కానీ నువ్వు నా బిజినెస్ నాశనం చేస్తే భరించలేకపోయాను రా. అందుకే చంపేద్దాం అనుకున్నాను. నా జీవితాన్ని మొత్తం నాశనం చేసావు కదరా అన్నా. నువ్వు కనబడితే కాలు చేద్దామని పోలీసులు తిరుగుతున్నారన్నా, నీకు దండం పెడతా. ఈ దరిద్రం మనకు వద్దురా. నా మాట నువ్వు పనియా? ఎస్పీ ధర్మరాజు గారితో మాట్లాడి నీకు శిక్ష తగ్గేటట్టు చేస్తానరా. నీకు రెండు చేతులు పెట్టి దండం పెడతాను రా. నా మాట లొంగిపోరా, నీ కాలు పట్టుకుంటాను. ఇంకా నేను మాట్లాడినిస్తే నన్నే మార్చేసి తట్టున్నావు. తీసుకెళ్ళి ఎక్కించేయండి. నువ్వు కిందకు దిగు. డబ్బు డబ్బు అన్నావు కదరా, అమ్మకు మించిన ఆస్తి ఉండదు, చెల్లెలకు మించిన బంగారం ఉండదు, కుటుంబం కంటే కోట్లు ఎక్కువ కాదురా. డబ్బుంటే పేరు వస్తుందేమో, కానీ మనసుంటే ఊరేమో వెనకతలు వస్తుందిరా. తెలుసుకో, తెలుసుకో. తీసుకెళ్ళండి సార్. ఇట్లాంటి అడుగు మృగాలు జనంలో ఉండకూడదు సార్, ఊళ్ళో ఉండాలి. తీసుకెళ్ళి మూసేనా? అన్యాయం చేస్తే నీ నా అని చూడకుండా తోడుపుట్టిన అన్నయ్యనే నువ్వు వదిలిపెట్టలేదు. నిన్ను పోలీస్ సెలెక్షన్లో రిజెక్ట్ చేసి మా డిపార్ట్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది. కానీ నాకు నిద్ర లేని రాత్రులు చేసావు కదయ్యా. అదేంటి సార్ అంత మాట అన్నారు? పెద్ద బాధ్యత ఒప్పుచెప్పావు కదా. ఊరందరి సమక్షంలో చెప్తున్నాను, నీకు ఎస్ఐ జాబ్ వచ్చి ఈ ఊరికే పోస్టింగ్ అయ్యేలా చేస్తాను. సార్ నాకు చిన్న రిక్వెస్ట్ సార్. ఒకప్పుడు మా ఊర్లో కష్టాలు ఉండేవి కాబట్టి మా ఊరంటే నాకు ఇష్టం సార్. ఇప్పుడు మా ఊర్లో ఏ కష్టాలు లేవు సార్, ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయింది సార్. ఇట్టంటి అడుగు మృగాలతో పాటు మొత్తం క్లీన్ అయిపోయింది సార్. ఇప్పుడు ఏ ఊర్లో కష్టం ఉంటుందో ఆ ఊరు నన్ను పంపించండి సార్. తాట 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 తీస్తాను సార్. అలాంటి ప్లేస్ నన్ను పంపించండి సార్. నీ కాన్ఫిడెన్స్ నచ్చిందయ్యా, శ్రీకాకుళం జిల్లా పోస్టింగ్ అయ్యేలా చేస్తా. థాంక్యూ సార్, ఆల్ ది బెస్ట్.